విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఆయన కుమార్తె సింధూరా పర్యటించారు. అధికారులతో కలిసి విద్యాధరపురం, బిక్కంపూడి, జకంపూడి, కుందావారి కండ్రికలో పర్యటించి జకంపూడి, వైఎస్ఆర్ కాలనీతో పాటు బుడమేరు ప్రవహించే మార్గాన్ని పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో వరద తగ్గిన చోట సాయంత్రానికి పారిశుద్ధ్యం సాధారణ స్థితికి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. 10 రోజులు సీఎంతో పాటు మంత్రులు, అధికారులు కష్టపడి వరద ప్రాంతాలను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. కొన్ని చోట్ల మినహా దాదాపు అన్ని ప్రాంతాల్లో వరద తగ్గిపోయిందని, మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో పారిశుద్ధ్యం మెరుగుపరుస్తామని తెలిపారు. 10,000 మంది పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో ఉన్నారని, బుడమేరు ఉండాల్సిన విస్తీర్ణం కంటే చాలా వరకు కుచించుకుపోయిందన్నారు మంత్రి. ఇటు ఆపరేషన్ బుడమేరు ద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా యాక్షన్ ప్లాన్ను రూపొందిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. బీచ్ కావటం, మళ్ళా దాన్ని పుడిచినా మళ్ళా ముడిదేలు కావటం, ఈ యొక్క విజయవాడ నగరంలో 32 డివిజన్లు ప్లస్ చుట్టుపక్కల ఉన్న విలేజ్లు కొన్ని వాటర్లో మెర్జ్ అయిపోయినాయి. అందులో మనం ఉన్నటువంటి జక్కంపూడి కూడా ఒకటి, ఇది కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు ఆల్మోస్ట్ మునిగిపోయింది. అయితే ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉండి కలెక్టరేట్లోనే అక్కడే పడుకొని యాక్చువల్గా ఈ 10 రోజులు అందరు మంత్రులని, ఎమ్మెల్యేలని, అధికారులని రకరకాలుగా ఆదేశించి యాక్చువల్గా చేయించారు. రాత్రింబావుళ్ళు అందరూ చేశారు, ఒకరిద్దరు కాదు. 32 డివిజన్లో 28 మొన్న ఈవినింగ్ క్లీన్ అయిపోయినాయి. మిగతా వాటిల్లో కూడా ఒక 4 డివిజన్లు 61, 62, 63, 64 దాదాపు వాటర్ వెళ్ళిపోయింది చూశాను. ఎందుకంటే నేను ఒక స్పెషల్ ఆపరేషన్ చేశాను అక్కడ, చేయటం వల్ల ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. ఇంకా కొద్దిగా ఉండే 25% ఇవాళ రాత్రికి వెళ్ళిపోతాయి అనుకుంటున్నాను. వెళ్ళిపోతే రేపు అక్కడ కంప్లీట్గా శానిటేషన్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి వాటర్ అంతా, 10 డివిజన్ల వాటరు రైల్వే ఒక్క వెంటిల్ ద్వారానే రావాలి. ఒక్కదరే రైల్వే కింద ఒక చిన్న వెంటిల్ ఉంది, దాని ద్వారా రావాలి. అది ఎంత ఉందంటే